హాయ్ అండి, వెల్కమ్ టు ఇక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఇక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి, సేమ్యా ఫ్రూట్ కస్టర్డ్. ఈ సేమ్యా ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఇంకెందుకు ఆలస్యం, సేమ్యా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఘీని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమ్యాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 1-2 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. చూడండి, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా. ఇలా 1-2 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 పాల ప్యాకెట్ తీసుకున్నానండి. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం సేమ్యా వేసిన కప్పులోకి కొన్ని పాలని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇందులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సేమ్యా అనేది గడ్డ కట్టకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈలోపు సేమ్యా ఉడికేంతలోపు ఇందాక మనం బౌల్లోకి పాలను తీసుకున్నాం కదా, అందులోకి కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సేమ్యా అనేది ఉడికిపోయింది కదా. ఇందాక మనం కలిపి పెట్టిన కస్టర్డ్ మిల్క్ని వేసుకోండి. ఇలా కస్టర్డ్ మిల్క్ని వేసిన తర్వాత నెమ్మదిగా మొత్తం అంతా కలుపుతూనే ఉండాలండి. మనకి 3-3 నిమిషాల్లో పాలనేవి మరి కాస్త చిక్కబడతాయి. చూడండి, చిక్కదనం అనేది కనిపిస్తుంది కదా. ఇలా కలుపుతూనే ఉండండి ఉండలు కట్టకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకు దింపుకోండి. చూడండి, ఇక్కడ మనకి కస్టర్డ్ వేసిన తర్వాత సేమ్యా అనేది కాస్త చిక్కపడిపోయింది కదా. దీన్ని పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, 3 అవర్స్ తర్వాత మనకి సేమ్యా అనేది మరి కాస్త చిక్కపడింది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. మరీ గడ్డ కట్టకుండా ఇలా జారుల్లాగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కస్టర్డ్లోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగానే నానబెట్టిన సబ్జా గింజలు 2 స్పూన్ల వరకు నానబెట్టానండి. వీటిని గ్లాస్లోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున వేసుకోండి. ముందుగా సబ్జా గింజలని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దానిమ్మ గింజలని యాడ్ చేసుకుందాం. ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా చేసిస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఇలా కాస్త దానిమ్మ గింజలని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమ్యా కస్టర్డ్ని యాడ్ చేసుకుందాం. ఇలా నెమ్మదిగా గ్లాసుల్లోకి సేమ్యా కస్టర్డ్ని వేసుకోండి. ఇలా 2 గ్లాసుల్లోకి సేమ్యా కస్టర్డ్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి యాపిల్ ముక్కలని యాడ్ చేసుకుందాం. యాపిల్ ముక్కలని యాడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత మరొకసారి దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకుందాం. దానిమ్మ గింజలని యాడ్ చేసిన తర్వాత గ్రేప్స్ని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి సేమ్యా కస్టర్డ్ని వేసుకుందాం. ఇలా నెమ్మదిగా సేమ్యా కస్టర్డ్ని వేసుకోండి.
సేమియా కస్టర్డ్ ని యాడ్ చేసిన తర్వాత చూడండి చూస్తుంటనే నోరు ఊరిపోతుంది కదా కలర్ఫుల్ గా ఉంది కదా మరొకసారి ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాం ఇలా యాపిల్ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రేప్స్ ని కూడా యాడ్ చేసుకోండి లాస్ట్ లో దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకోండి ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు ఇలా ట్రై చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు చూడండి చూస్తుంటనే కలర్ఫుల్ గా చాలా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసారు కదండి ఈ రోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్